ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం మరి కార్మికులను మనోభావాలను ప్రజాస్వామ్యాన్ని పర్యాసం చేసే విధంగా రోజుకో మాట మాట్లాడుతూ కార్మికులను అవమానపరిచే విధంగా మాట్లాడిన పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారికి యూనియన్లు సంఘాలు కార్మికులను విమర్శించిండు. మరి ఈ కార్మికులే ఆ రోజు తెలంగాణ రావడంలో నీకు ఎంబడి ఎన్నంటి నడిచిండ్రు. నేను ఉద్యమ నాయకుడిగా ఆ రోజు తీర్చిదిద్దింది ఈ కార్మిక వర్గమే. ఈ యూనియన్లు ఆ రోజు నింబడి నిలబడ్డాయి. దయచేసి కార్మికుల మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడండి. మీ దురహంకారానికి ఇది ఒక పరాకాష్ఠ. ఇది ప్రభుత్వం నాదే అని రోజుకు ప్రెస్ మీట్లు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కార్మికుల మనోభావాలు దెబ్బతీసి కార్మికులను ప్రేరేపితంగా ఆత్మహత్యల పురుగుల విధంగా మీరు మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన ఇప్పటిదాకా జరిగిన రెండు ఆత్మహత్యలు కానీ హార్ట్ అటాక్తో ఒత్తిడితో జరిపిన హత్యలు కూడా మీ ప్రభుత్వం చేసిన హత్యలని నేను చెప్తున్నా. ఇంత ఈజీగా చెప్తున్నామంటే క్యాబినెట్ మీటింగ్ అవసరం లేకుండా కూడా నేను మంత్రి కోసం ఆర్డర్ ఇస్తానంట. ఏం ఆర్డర్ ఇస్తావు? ఈ ఆర్టీసీ అనేది నీ జాగీరా, నీ ప్రభుత్వ జాగీరా అని అడుగుతున్నా నేను. ఈ ఆర్టీసీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. కరీంనగర్ సభలు ఏం చెప్పినావు? మేము ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నావు. నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడవా? అంటే మాట అంటే ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చే మాట మీద మీరు నిలబడితే ఎందుకు? డైరెక్ట్ సేఫ్ గారు ఏమన్నారంటే ఆర్టీసీ సమస్యకు యూనియన్లే కారణం, ఆర్టీసీని యూనియన్లే కుంపముచ్చుతున్నాయి అనేటటువంటి వర్డ్ డైరెక్ట్ అన్నారు. సమయం ముగించాలంటే ఆర్టీసీ ముగించిన సమయం ముగించాలి అనే వర్డ్ అన్నారు. ఈ యూనియన్లేనండి నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రి చేసింది, ఈ ఆర్టీసీ కార్మికులే నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రి చేసింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీరు గారిపోయి ఎక్కువ ఉంటే ఉద్యమ సంఘాలందరూ హక్కుల గురించి పోరాడి నిన్ను తెలంగాణ ఉద్యమ నాయకులు తీసుకొచ్చింది. అలా ఉద్యమ సంఘాలు, ఆర్టీసీ మిత్రులు, ప్రజలు, సబ్బండ వర్గాలు ఆయన కదిలే అలా ఎన్ని ఉద్యమాలు నడిచినా ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలోకి వచ్చాక ప్రజలంతా అప్పుడు ఆలోచించరు. ఎందుకు బస్సులు బంద్ అయినాయంటే తెలంగాణ నుంచి బంద్ అయినంటే ప్రజలు ఇంత పాత్ర కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. యూనియన్కు ఆర్టీసీకి ముగింపు అనేది ఉండదు. చాలామందిని చూసినాం ఆర్టీసీ ముగించాలని అనుకున్నారు కూడా వాళ్ళకి ముగింపే వాళ్ళకింది. సమాజం ఆర్టీసీ ముగించే వాళ్ళు ఎవరు లేరు. 1932 అంటే 87 సర్వీసు చరిత్ర ఉన్న ఆర్టీసీది. ఇంకా 100 లేని బతుంది. సూర్యచంద్రులంత వరకు ఆర్టీసీ ఉంటుంది. ఖచ్చితంగా ముగింపు అన్నది ఎవరికి ముగింపు కలుగుతారో ప్రజలే రేపు నిర్ణయం. Subscribe us and press the bell icon for more interesting updates.